నార్మల్గా ఉన్న పర్సన్ ఉన్నాడు, పాజిటివ్ అనేది రాలేదు, ఓకే, ఇటువంటి వాళ్ళు ముందస్తు ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం మంచిది? సార్, ఖచ్చితంగా ఎవరైతే ముందు అనుకున్నట్టుగా షుగరు ఏం లేకుండా ఉంటే పర్వాలేదు, షుగర్ ఉందంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఈ ప్రివెంటివ్ మెడిసిన్ అవి వాడుకోవాలి. ఈ తెప్పతీగ వాడుకుంటే మంచిది, అర్జున కూడా వాడుకోవచ్చు, దీనివల్ల ఏమి ప్రమాదం లేదు. వాడుకున్నందు లేదంటే ఇబ్బంది లేదు, సైడ్ ఎఫెక్ట్లు ఏం రావు, కాపాడుతుంది. వచ్చినా కానీ కోవిడ్ తొందరగా ఇబ్బంది పెట్టుకుండా పోతుంది ముందే వాడుకుంటే. ఈ కంటక ఇప్పుడు చెప్పినటువంటి ముళ్ళ వంకాయతో చేసినట్టు లేహిం తీసుకున్నారనుకోండి, వారం రోజులు తీసుకున్న తర్వాత రోజు మధ్య కొంచెం తీసుకుంటే రాదు. మాకు రావట్లేదు, మేము తిరుగుతున్నాం కదా, గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, మాకు రాలేదు. తీసుకుని ఒక కొంతమంది ఆల్రెడీ వైరస్ ఉండి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే పోతుంది, ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఆనందయ్య మందు కానీ మీరు చెప్పే దాంట్లో కానీ సరే, ప్రభుత్వం కానీ కోర్టులు కానీ చెప్తున్నాయి అంటే ఇది హానికరం కాదు, కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, ఇది కరోనాకి మందు అయితే కాదని తెలిసింది కదా, దీన్ని కేవలం ప్రివెన్షన్ కింద మాత్రమే చూడాలి అంతేనా? నోనో, కరోనాకు మందు కాదు అంటున్నారు. మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వైద్యం చేసినా చేయకపోయినా ఒక వారం 10 రోజుల్లో కరోనా పోతుంది, నెగిటివ్ వస్తుంది. కానీ నెగిటివ్ వచ్చినా కానీ దానివల్ల వచ్చినట్టు ఇన్ఫెక్షన్ తగ్గవు కదా, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు కదా. అంటే ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నామంటే లంగ్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, అంటే చాలామంది ఎవరైతే ఈ జన విజ్ఞాన వేదిక కావచ్చు, చాలామంది మీకు అంటే సైంటిఫిక్గా రుజువు కాకుండా ఎలాంటి ప్రయోగాలను మనుషుల మీద ఎట్లా చేస్తారు, ఏదన్నా హానికరం జరిగితే ఆ మనిషి చనిపోతే ఎవరు బాధ్యత అంటే, ఇప్పుడు ఒక ప్రాణమైనా సరే విలువైంది కదా. అవునవును, కరెక్ట్. సో ఎటువంటి నిర్ధారణ లేకుండా మీరు చెప్తున్న మాటలని ఎందుకు నమ్మాలి? ఎవరైతే పేషెంట్లు వాడారు, ఇది ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాం, ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. కొన్ని వందల మంది వాడినోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితులు ఏందో, సైడ్ ఎఫెక్ట్లలో ఎలా ఉండే చూడండి. ఇప్పుడు ఆ జన విజ్ఞాన వేదికలో నేను అడుగుతున్నాను, ఎవరైతే హాస్పిటల్ నుంచి వచ్చున్నారో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ పరిస్థితి బాగా శక్తిహీనమైపోయి షుగర్ లెవెల్ పెరిగి నెల రోజుల దాకా కోలుకొని స్థితిలో ఉన్నారు, మరి దాని ఆ సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడరే? 35 సంవత్సరాలు చనిపోతున్నారే హాస్పిటల్లో, దాని గురించి మాట్లాడాలి కదా. అంటే ఆయుర్వేదం ఇప్పుడు పురాతనం నుంచి వచ్చినటువంటి ఆయుర్వేదం గురించి మీరు మాట్లాడతారు, ప్రతి ఒక్కటి సైడ్ ఎఫెక్ట్ అంటెల్లో వస్తుంది కదా సార్. అవును, ప్రాణాలు పోతున్నాయి కదా, అవును, కంటి చూపులు పోతున్నాయి కదా, స్టెరాయిడ్ లోడ్ కంటి చూపులు అన్ని కన్ను పోతుంది, ఈ కన్ను పోయేది కనిపిస్తుంది వీళ్ళకి. అంటే ఆయుష్ డిపార్ట్మెంటే చెప్తుంది కదా ఇది కేవలం ఒక ప్రివెన్షన్ కింద మాత్రమే చూడాలి, నమ్మకం ఉంటే తీసుకోండి అని, నిర్ధారణ అయితే లేదు కదా. ఈ పేషెంట్లు ఎవరైతే బతికి వెళ్ళినంత నిర్ధారణ కదా, నేను మీకు నంబర్లు ఇస్తాము, మీరు అందరితో కాంటాక్ట్ చేసుకుని వాస్తవమో కాదు. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది మీరు చికిత్స చేసిన పేషెంట్స్ ఉన్నారు, ఎంతమందితో మాట్లాడగలరు? ఒక 350 మెంబర్స్కి నేను చేశాను, నా అందుబాటులో ఒక 50 మంది దాకా నేను ఇవ్వగలను, వీడియో కాల్లో మాట్లాడవచ్చు, ఒక్కొక్క ఫ్యామిలీ చేసాము. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే వస్తుందో తొందరగా వాళ్ళు మేల్కుంటే బతుకుతారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బుచ్చంపేట అని రాజమండ్రి దగ్గర ఒక ఫ్యామిలీకి వచ్చింది, దాంట్లో హయ్యెస్ట్ ఏజ్ పెద్దానికి 75 సంవత్సరాల చిల్లర, పెద్దానికి 70 సంవత్సరాల చిల్లర, కానీ వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను. నేను వచ్చేసి ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది లేదు, ఇబ్బంది కాకపోవచ్చు, కానీ పెద్ద అయినా పెద్ద మీ సర్వైవ్తారు కాదని భయపడ్డాను. ఓకే, కానీ వాళ్ళు కూడా బయటపడ్డారు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే వైద్యం చెప్పినటువంటి ఈ ఆయుర్వేదంతో బతికారు. మరి ఇది నిజం కాదా, వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పండి. అంటే కొన్ని కేసెస్లో మీరు చెప్పినట్టు ఆయుర్వేదం స్టార్ట్ చేసిన 3-4 రోజులకి ఆక్సిజన్ లెవెల్స్ పెరక్క ఇంకా ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్, అప్పుడు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వస్తే ఇంకా చూద్దామని ఉండలేరు కదా వాళ్ళు, భయం అనేది ఉంటుంది కదా మనిషికి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ 5-6 రోజులు జ్వరం వచ్చిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ తగ్గుతాయి సార్, అప్పుడు కాదు, అప్పుడు ఆక్సిజన్ పెట్టి వైద్యం చేసుకోవాలి. మీరు అన్నది ఆక్సిజన్ లెవెల్ పడిపోతూ ఉంటే సీరియస్గా ఉంటే పనిచేయదు, అప్పుడు ఆక్సిజన్ ఇచ్చి మెడిసిన్ వాడుకోవాలి, ఆయుర్వేద మెడిసిన్. ఓకే, అప్పుడు సర్వైవ్ అవుతారు. ఊళ్ళల్లో చాలామంది ఉంటారు సార్, వాళ్ళకు ఆయాసం అని 3 రోజులు చూస్తారు, దమ్ము వస్తుంది అంటారు, అవును, కానీ వాళ్ళకి ఆక్సిజన్ తగ్గుతుందనే విషయం తెలీదు. ఓకే, వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్కి చచ్చిపోతారు, అలాంటి వాళ్ళకి చనిపోతారు కదా. అలా కాకుండా నేనేమంటానంటే మీరు ముందు నుంచి స్టార్ట్ చేయండి, ఈరోజు కాల్పోలు వేసారు, లేకుంటే డోలో 650 వేసారు, అజిత్రోమైసిన్ వేసారు, అదే రోజు ఇది కూడా స్టార్ట్ చేయండి, ఎందుకు చనిపోతారు? 100% సైమల్టేనియస్గా వాడుకోవాలి తప్పించి ప్యూర్లీ దీనిపైన డిపెండ్ కాకూడదు అంటారు. ప్యూర్లీ దీనిపైన డిపెండ్ కావద్దు, నేను అట్లా అనట్లేదు సార్. ఇప్పుడు ఇంగ్లీష్ వదలకుండా ఎవరు లేరు, ఇంగ్లీష్ వైద్యం కావాలంటున్నారు కాబట్టి వాడుకోండి, ఇంగ్లీష్ కూడా దాంతోపాటు ఇది కూడా వాడండి. మీకు ఇంగ్లీష్ లేకుండానైతే అంటే 2 రకాల అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ చూర్ణమో లేకపోతే ఐ డ్రాప్స్ లేహిమో ఏదైనా పేరు కావచ్చు, ఒక
పాజిటివ్ వచ్చి తగ్గినటువంటి ఒక పేషెంట్ ఈ ట్రీట్మెంట్ వాడితే మహా అయితే అంత ఒక 1,000 రూపాయలు ఖర్చు అయిద్దాం, అంతకన్నా తక్కువ కావచ్చు, కాస్ట్ కూడా కావు కదా. అదే ఆక్సిజన్ లెవెల్ పడిపోయి కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం ఒక 5 లక్షలు పైనే కానీ తక్కువైతే లేవు కదా, అసలు కేసులు లేవు 5 లక్షల లోపు. మరి ఇది ఖర్చు తక్కువ కదా, ఉదాహరణకి ఇది ఖర్చు అనేది చాలా తక్కువ ఇది. కానీ దీనిపైనే పూర్తిగా డిపెండ్ అయ్యి చేసుకుందామంటే ఆ ధైర్యం వాళ్ళకి రావాలి కదా, నమ్మకం కలగాలి కదా. ధైర్యం అంటే మీరన్న మాటకు చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్, ఇంట్లో పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గితే ఇంట్లో కూడా ఆక్సిజన్ పెట్టుకొని ఒక దగ్గరలో ఉన్న డాక్టర్ని పర్యవేక్షించుకుంటూ ఇంగ్లీష్ డాక్టర్ని ఇది కలిపి వాడుకుంటే హ్యాపీగా 5 రోజులు బాగవుతుంది. అలా లేదా హాస్పిటల్ ఇప్పుడు అలోపతి డాక్టర్ రాగానే ముందు అది బంద్ చేయండి మీరు అంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనం ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాడుకుంటున్నాం. వీళ్ళు ఎవరైతే పేషెంట్ ఉన్నారో మేము వాడుకుంటామని చెప్తున్నారు, వాడుతున్నాం. ఇప్పుడు మనం పాజిటివ్ వచ్చినటువంటి కేసెస్లో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తర్వాత జింకోవిట్ ఒక ప్రాసెస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ తయారీ WHO ఒక వ్యవస్థ అంతా పనిచేస్తుంది కదా. మరి ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంటే మీరు ఏదైతే చెప్తున్నా మీ డిపార్ట్మెంటే ఇది కాదు అని మాట్లాడిన తర్వాత సగటు ఒక పేషెంట్ ఏ నమ్మకంతో మీ ఆయుర్వేద వైద్యం అని దీన్ని ఎలా తీసుకుంటాడు? ఎవరైతే పేషెంట్లు బాగా ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ పరిస్థితులు కోవిడ్ వచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంగ్లీష్ వైద్యం ఒకటి తీసుకుని ఎలా డిఫరెంట్ వాళ్ళు తెలుసుకొని అప్రోచ్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే, అన్ని కేసులు ఒకలాగా ఉండడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 35 సంవత్సరాలు ఒక వయసు ఉన్న కుర్రాడికి షుగర్ లేదు, బీపీ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, పాజిటివ్ వచ్చి తగ్గిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ పడ్డప్పుడు మీరు చెప్పింది ఏదైనా వాడితే ఈ వారం రోజులకు రికవరీ అవుతాడు. ఓకే, అటువంటి కేస్ స్టడీస్ వేరు. ఒక 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకి ఉండేటువంటి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకే విధంగా